Andhra Pradesh lo parliamentary unparliamentary em ledandi anta ikkada legal everything is legal Andhra Pradesh rashtramlo meerevi ఇక్కడ పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మా రాష్ట్రం గురించి మీరు ఏది మాట్లాడినా అది మా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడిన దాని మీద కంటే ఇంకా తక్కువే ఉంటుంది. సో మంత్రులు ముఖ్యమంత్రులే పెళ్ళాల గురించి, మంత్రులు ముఖ్యమంత్రులే పెళ్ళిళ్ళ గురించి, ప్రజల గురించి మాట్లాడటం మానేసి పెళ్ళాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, శోభనాల గురించి మాట్లాడుతుంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే తప్పే ఉంటుంది, మీరు మాట్లాడితే తప్పే ఉంది, మీరు మాట్లాడితే తప్పే ఉంది. నేను ఒక లాయర్ని, సాధారణమైన లాయర్ని, మీరు ఒక ఎంప్లాయీ. మనకి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఏమీ లేదు. కాన్స్టిట్యూషనల్ మ్యాండేటు ప్రజల బాధ్యత, మనకేమి మన ప్రజలు పరిపాలించమని మనకి అధికారం ఇవ్వలేదు కదా. సో కాబట్టి మీరు మాట్లాడిన దాంట్లో ఏం తప్పేమి లేదు, నిజమే, కరెక్టే. ఇప్పుడు మనం ఒకేళ్ళు ఎదుటి వ్యక్తిని చూపిస్తే మూడేళ్ళు మన వైపుని చూపిస్తాయి. మీ చెల్లికి ఎన్నో పెళ్ళి, మీ తాతగారికి ఎన్నో పెళ్ళి, అంటే ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేయటం, పర్సనల్గా టార్గెట్ చేయటం తప్పు. ఇప్పుడు నేను ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయంలో తప్పు అయినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారినైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినైనా, లేకపోతే నాకైనా, శ్రవణ్ కుమార్కైనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది, ఇదేమి కేవలం వీళ్ళకే వర్తిస్తుందని కాదు. మీరు పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మా పదే పదే ఒక మంత్రిని, ఒక మహిళా మంత్రిని టార్గెట్ చేయాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళు నాకైతే వాస్తవంగా సాంబశర్ గారు ఆ పదం పలకటానికి కూడా నాకైతే అసహ్యం, ఎందుకంటే వాళ్ళ స్థాయి తగ్గ మాటలు మాట్లాడరు కాబట్టి. కానీ ప్రతి సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడుతుందంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పెళ్ళిళ్ళ అంశం, పెళ్ళిళ్ళు లీగల్గా పెళ్ళిళ్ళు చేసుకునే సందర్భంలో మీరు పర్సనల్ టార్గెట్ చేసి ఏమి ఇద్దామనుకుంటున్నారు? మనం మంచివాళ్ళమా? మన క్యారెక్టర్లు ఏమన్నా మంచియా? పాపం నేను పర్సనల్గా వెళ్ళాను. కానీ ఇప్పుడు ఇదే ప్రొఫెషన్లో రోజా గారి గురించి ఎవరో బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడినప్పుడు, ఆయన కొంచెం అభ్యంతరకరమైన భాష మాట్లాడినప్పుడు, రోజా గారు ఇంతకుముందు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్లో ఉన్న చాలామంది హీరోయిన్లు పాప వాళ్ళ కోపం వచ్చింది. కరెక్టే. డాక్టర్ని ఎవరైనా అన్నప్పుడు డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేస్తారు, సపోర్ట్గా వస్తారు. లాయర్లను ఎవరైనా బాధించినప్పుడు లాయర్లు మేమందరం కూడా స్ట్రైక్ చేస్తాం. అలాగే ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీర్లను, లేకపోతే ఒక పర్టికులర్ ఆశా వర్కర్లను ఎవరినైనా అట్లా ఇబ్బందికి పెట్టినప్పుడు ఆ వర్కర్లు అందరూ ఆ సమాజం అంతా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్. అలాగే రోజా గారు ఏ ప్రొఫెషన్లో నుంచి అయితే వచ్చారో ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడకి సపోర్ట్గా వచ్చారు. వెరీ గుడ్, నేను తప్పు పట్టను, రావాలి కూడా. ఎందుకంటే అది మీ ప్రొఫెషను, యాక్టింగ్ అనేది మీ ప్రొఫెషను, దాంట్లో ఒక మహిళకి అబ్బాయి ఇబ్బంది. కానీ ఆవిడ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక తోటి వ్యక్తి గురించి, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీరందరూ ఏ కంతల్లో దాక్కున్నారమ్మా? ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భువనేశ్వరి గారి గురించి, లేకపోతే లోకేష్ భార్య గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మహిళలే కదా. మరి మహిళలని మాట్లాడకూడదు అని సెన్సు రోజాగా ఉండాలి కదా, రోజాకు ఉండాలి కదా. మరి మహిళలను తిట్టారు అని ఏడ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని వీడియోలు చూపించి ఏడ్చినప్పుడు, మరి నువ్వు వాళ్ళ మహిళలను తిట్టినప్పుడు మరి వాళ్ళు మహిళలు కాదా? అంటే మీరు మహిళలను తిడితే ఒక న్యాయం, మిగతా వాళ్ళు మహిళలను తిడితే ఒక న్యాయం ఇవ్వాలా అని మీ అన్నకి చెప్పి వెళ్ళి రోజాని ఏదో అంటే తాట తీస్తానని ఏదో అన్నాడంట. సో అలాంటి మహిళ మా అన్న, నన్ను అన్నప్పుడు నువ్వు వచ్చావు, నేను చాలామంది అంటున్నానన్న, ఆ బుద్ధి ఏదో నాకు చెప్పన్నా అని మీ అన్నకి చెప్పమ్మా వెళ్ళి కొంచెం. సో ఇవన్నీ మాట్లాడుకోవటానికి సాంబశివరావు గారు ఎంత ఎబ్బెట్టుగా ఉంటాయంటే అంత అసహ్యకరమైనటువంటి అంశాలు. నేను ఇంకొక మాట చెప్పి నేను మళ్ళీ టాపిక్లోకి వస్తా. ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో లూత్రా గారు ఒక మాట అన్నారు. ఏమండి ఇక్కడ టైం తీసుకుంటున్నారు పదే పదే, పై టైం తీసుకొని అక్కడ మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారండి, పదే పదే కేసులు పెడుతున్నారు, ఫైబర్ నెట్లో పీటీ వారెంట్లు తీసుకున్నారు, ఇంకో చోట పీటీ వారెంట్లు తీసుకున్నారు, కొత్త కొత్త కేసులు పెడుతున్నారు, తర్వాత ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ కేసులు పెడుతున్నారు, అక్కడ అంత సీనియర్ పర్సన్ ఒక అతను జైల్లో ఉన్నాడు, మా బాధను అర్థం చేసుకొని ఏదైనా డిస్మిస్ ఆర్ ఎలో విచారణ తొందరగా కంప్లీట్ చేయమని అడిగిన సందర్భంలో సాంబశివరావు గారు
ఈ పేటీఎం కుక్కలన్నీ ఈ పెడిగ్రీ ఛానల్స్ అన్నీ బయలుదేరి కాపాడండి మహాప్రభో అని సుప్రీంకోర్టుని వేడుకున్నటువంటి చంద్రబాబు నాయర్లు జగనన్న దెబ్బ చంద్రబాబు నాయుడు అబ్బ. ఇది ఇది చాలా గొప్పగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎవడు ఈ పేటీఎం గాళ్ళు లేకపోతే అనలిస్టులు అనేటువంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని, సాంబశివరావు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి ఒక కానిస్టేబుల్, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఒక కానిస్టేబుల్ ఒక అత్యున్నతమైన అధికారి, అతను అదర్దాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్కి ఒక అధికారి మీద కోపం ఉంటే ఎస్ఐతో మాట్లాడుకొని ఆ అధికారి పక్కన ఒక 2 కేజీలు గంజాయి పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఒకరోజు నా దగ్గరికి రిమాండ్ కోసం. హీఈస్ అ గ్రూప్ 1 ఆఫీసర్. ఆయన అన్నాడు, సార్ ఈ కానిస్టేబుల్ నాతో పర్సనల్గా గొడవ పెట్టుకొని మా ఇంటికి వస్తే వస్తూనే గంజాయి తీసుకొచ్చి 2 కేజీలు గంజాయి నా పక్కన పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కి తెచ్చారండి, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అంటే, అంటే ఒక కానిస్టేబుల్ కూడా పక్కన కూర్చోబె ఒక కానిస్టేబుల్ కూడా తలుచుకుంటే నా పక్కన తీసుకొచ్చావు ఇంకో పక్కన తీసుకొచ్చావు ఒక గంజాయి ప్యాకెట్ పెట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేయించగలిగిన వ్యవస్థ ఈ వ్యవస్థ. లేకపోతే మీ ముఖ్యమంత్రి ఇంతమంది 150 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని దొంగ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపలేసి పీటీ వారెంట్ వేయటం పెద్ద మగతనం అనుకుంటున్నారా? అది మగతనం. ఒక కానిస్టేబుల్ చేస్తాడరా పిల్లకుంకుల్లారా? ఒక కానిస్టేబుల్ చేస్తాడు. మీ పేటీఎం గడ్డంగా పేటీఎం గాళ్ళకి చెప్తున్నా నేను, బ్లూ ఛానల్స్కి చెప్తున్నా నేను, సమాజం కోసం మెరుగైన ఇవన్నీ కూడా ఎంత కోపం వస్తుంది అంటే, సాంబశివరావు గారు నేను చంద్రబాబు నాయుడు గారు ఒక నెల ఉంటారు లోపల, 2 నెలలు ఉంటారు, లేదు బయటకు వచ్చేస్తారు, డజంట్ మ్యాటర్ అబౌట్ ఇట్ సార్, ఇట్ ఇస్ డజంట్ మ్యాటర్ అబౌట్ ఇట్. ఎందుకంటే 73 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎన్నో చూశాడు, పెద్ద పెద్ద నాయకులను చూశాడు, ప్రపంచ నాయకులను చూశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేశాడు. అలాంటి నాయకులు కష్టపడతారు నష్టపడతారు అది కాదు మాట. కానీ ఇక్కడ నేనేమంటానంటే, ఒక నాయకుడు అనే వ్యక్తిని టార్గెట్ బేస్డ్ తోటి ఒక ప్రభుత్వం హింసిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా పేటీఎం గాళ్ళు ఏటీఎం గాళ్ళు ఛానల్స్ పెట్టి ప్రజలను పొల్యూట్ చేసి ముఖ్యమంత్రి మొగాడు ముఖ్యమంత్రి మొనగాడు అని చెబుతుంటే అది కోపం వస్తుంది నాకు. అరే ఒక వ్యక్తిని లోపల పెట్టించి మగాడు మనగాడు ఎట్టయితాడయ్యా? ఒక కానిస్టేబుల్ చేయగలడు అది? నీ ముఖ్యమంత్రి చేయటం పెద్ద గొప్పతనం కాదు. ఒక లూద్ర అనేటువంటి వ్యక్తి నన్ను కొంచెం సర్కస్ ఆడిస్తున్నారనే పదానికి పెద్ద హీరోయిజంగా చేసుకుంటుంటే ఈ హీరోయిజం రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉండదా శాంశీరావు గారు? నేను చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీ ఏం టార్గెట్ చేస్తుందో జనసేన ఏం టార్గెట్ చేస్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఎందుకు కోపం రావట్లేదు నాకు అర్థం కావటంలా. ఈ ఈ విశ్లేషణ వింటుంటే నాకే రక్తం మరిగిపోతుంది, నాకే రక్తం మరిగిపోతుంది. బట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చీమ గుట్టినట్టయినా లేదు. జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొద్దో గొప్ప, ఓకే. అసలు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేస్తున్న వాళ్ళ చమడాలు ఒలిచేయాలి. నథింగ్ రాంగ్, నథింగ్ రాంగ్. అదిగో ఎక్కడో ఫారిన్లో కూర్చొని సప్త సముద్ర అవతల కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి మాట్లాడే ఆ ప్రదీప్ చింతాగాడికి, ఆ పంచి ప్రభాకర్ గాడికి, ఇదిగో ఇట్లాగ ఇండియాలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పేటీఎం గాళ్ళకి, అక్కడ తెలంగాణలో కూర్చొని ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి, నువ్వు చెడు జరిగిందా ఈ రాష్ట్రంలో ఎవరికైనా మీరు మాట్లాడండి, చెడు జరిగితే మాట్లాడండి, లేదా ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు ఎక్కడైనా మాట్లాడండి. అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి. సాంబశివరావు గారు, నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. 50,000 మంది ఎస్ఐ అభ్యర్థులు ఈ రోజున ఈ దుర్మార్గులు వాళ్ళ అనుచరుల కోసం ఎలక్ట్రానిక్ మిషన్లు పెట్టి వాళ్ళ అనుచరుల కోసం ఈరోజు వాళ్ళని క్వాలిఫై చేయించుకొని నిజమైన అభ్యర్థులను డిస్క్వాలిఫై చేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా రేపు ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని 100,000 మంది ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ పిల్లల పట్ల కన్సర్న్ ఉందా ఈ ప్రభుత్వానికి? వాళ్ళ అనుచరుల కోసం 20,000 మంది అభ్యర్థులను డిస్క్వాలిఫై చేశారు ఈరోజు. వీళ్ళందరూ అల్లో రామచంద్ర అని ఏడుస్తున్నారు. వీళ్ళ మీద మాట్లాడండి అంటాను నేను, వీళ్ళ మీద మాట్లాడండి. 100,000 మంది అభ్యర్థులు ఈరోజు సూసైడ్ చేసుకుంటాం, మేము ప్రాణత్యాగం తప్ప మాకు ఇంకో అవకాశం లేదనుకున్న అభ్యర్థుల గురించి మాట్లాడండి అయ్యా. తెలంగాణలో కూర్చున్నటువంటి మేధావులు మీరందరూ, ఆంధ్రాలో ఉన్న మేధావులు పేటీఎం కుక్కలాగా వైసీపీకి కాకుండా రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడండి.
డాక్టర్ సుధాకర్ చనిపోతే మాట్లాడండి, సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడండి, కిరణ్ కుమార్ గురించి మాట్లాడండి, సర్పంచుల గురించి మాట్లాడండి, ఆశా వర్కర్ల గురించి మాట్లాడండి, అమరావతి రైతుల గురించి మాట్లాడండి, కోల్పోతున్నటువంటి హక్కులు కోల్పోతున్న వ్యక్తుల గురించి మాట్లాడండి, ఎస్సీ ఎస్టీల రద్దు పథకాల రద్దు గురించి మాట్లాడండి, మా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ రద్దు చేసిన విధానం గురించి మాట్లాడండి, ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వడానికి స్టడీ సర్కిల్స్ పెడితే దాన్ని రద్దు చేసిన విధానం గురించి మాట్లాడండి, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన విధానం గురించి మాట్లాడండి, అమరావతి రైతులు నోట్లు కొట్టేసి రేపు విశాఖపట్నం రాజధాని తరలిస్తారన్న కుయుక్తులతో మాట్లాడండి, అది మాట్లాడటం మానేసి పనికి మాలిన కుక్కల్లాగా మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం 10 రూపాయలకి 20 రూపాయల కోసం పేటీఎం రాష్ట్ర ప్రజల తప్పుదో పట్టించడాన్ని నేను ఖండిస్తున్నా.